గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. ఏంటి సడన్గా మీ బ్యాచ్ అంతా ఎందుకు అట్లా అంత హైరాణ పడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అతను ఎవడో వాడు టీడీపీ ఆడు ఏంటో నాకు తెలీదు. టీడీపీలో వాడి పొజిషను పట్టాభి బామ పట్టాభి భీమ ఏదో ఉన్నాడు పేరు రామ్ అనుకుంటా. వాడు ముద్దుగా బుద్ధిగా ఉంటాడు, కొంచెం రసగుల్లాలా ఉంటాడు కొంచెం. రే రసగుల్లా, నువ్వు అసలు ఫస్ట్ నేను తన్ని జగన్ గారిని కలిశానా, ఎందుకు కలిశాను, ఏమీ తెలియకుండా నువ్వు అలా మాట్లాడితే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అమ్మా నువ్వు ఆలోచించు, నేను బ్యాడ్ డైరెక్టరు బ్యాడ్ సినిమా తీస్తాను అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, కానీ టెన్షన్ ఎందుకు ఫీల్ అవుతావమ్మా? ఇప్పుడు రసగుల్లా అనేది కొంచెం మెత్తగా జ్యూసీగా తీయగా ఉంటుంది. నువ్వేమో అదేదో ఆ చక్కెరలోనో ఎక్కడో బెల్లంలో కూర్చోకుండా నువ్వేదో మిరపకాయలాగా ఫీల్ అయిపోయి ఏదో టక్కా టుక్కా చుక్కా మాట్లాడితే చాలా చండాలంగా ఉంది. నువ్వు అంత హైరాణ పడితే నీకు బీపీయో నీ షుగర్ ఎక్కువై బీపీ వచ్చి చస్తావు. కొంచెం చూసుకోమ్మా రసగుల్లా, ఎందుకంటే రసగుల్లా ప్లేస్ రసగుల్లాలో ఉండాలి, కానీ మిరపకాయలాగా యాక్ట్ చేయకూడదు. ఏంటమ్మా అర్థమైందమ్మా? ఎందుకంటే నిన్ను నాకు నీ మీద ఏమి కోపం లేదు, ఏమీ లేదు, వచ్చేసి జాలి కలుగుతుంది. అంటే నువ్వు చూస్తేనే బొగ్గకి వెళ్ళాలనిపిస్తుంది నాకు. యాక్చువల్గా అంత ముద్దొస్తావు, తెల్లగా ఎర్రగా బొద్దుగా. అందుకని రసగుల్లా నేను ఒక్కటి నీకు చెప్తున్నా, నేను ఒక మనిషి పేరు కానీ ఇది కానీ సబ్జెక్ట్ ఏంటని కానీ ఇలా సినిమా తీస్తున్నానని చెప్పనప్పుడు నీకు నువ్వే ఊహించేసుకునే రసగుల్లా, నువ్వు భయపడిపోయి మీ పార్టీ వాళ్ళందరినీ భయపెట్టేస్తున్నావు. అందుకని అది అంటే ఇప్పుడు నేను మీకు సలహా ఇవ్వడానికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం లేదు, కానీ జస్ట్ నాకు స్వీట్లు అంటే ఇష్టం, అందుకని నాకు నువ్వు నచ్చవు. నిజంగా రసగుల్లా తర్వాత నీ అంత బొద్దుగా ముద్దుగా ఉన్న ఒక పదార్థాన్ని నేను చూడలేదు. ఓకే, అందుకని స్వీటు నా మాటిని ఇంకో రెండు రసగుల్లాలు ఎక్కువ తిని ఇంట్లో కూర్చో, ఇలాగ పేలుతా ఉంటే నీకు బీపీ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చస్తావు స్వీటు. ఇదొక్కటి అర్థం చేసుకోమ్మా. మీ ఇంట్లో వాళ్ళకి నీకు అవసరం ఉండొచ్చు, ఇంకెవ్వరికి నీ అవసరం లేదు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అందుకని రసగుల్లా కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా.